హైదరాబాద్ ఉప్పల్లో ఓ చిన్నారి పట్టపగలు దొంగతనానికి పాల్పడింది ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ కావడంతో అది వైరల్ గా మారింది రామంతపూర్ ఆర్టీసీ కాలనీలో ఉన్న అరుణ్ ఐస్ క్రీమ్ దుకాణానికి తల్లితో కలిసి వచ్చిందో చిన్నారి సదరు మహిళ దుకాణం నిర్వాహకురాల్ని మాటల్లో పెట్టి ఆ చిన్నారి మాత్రం అటు ఇటు చూస్తూ దుకాణంలోకి క్యాష్ కౌంటర్ వద్దకు వెళ్ళింది అక్కడి కౌంటర్ లో ఉన్న డబ్బులను తన వెంట తెచ్చుకున్న సంచిలో వేసుకుంది ఏం తెలియనట్లు బయటకొచ్చి తల్లితో కలిసి వెళ్లిపోయింది కొద్దిసేపటికి దుకాణ నిర్వాహకురాలు కౌంటర్ తెరిచి డబ్బులు చూడగా కనిపించలేదు దీంతో ఆమె సీసీ కెమెరాలను పరిశీలించారు అందులో దొంగతనం చేసిన తీరు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు దుకాణం నిర్వాహకురాలు హైదరాబాద్ ఉప్పల్లో ఓ చిన్నారి పట్టపగలు దొంగతనానికి పాల్పడింది ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కావడంతో అది వైరల్ గా మారింది రామంతపూర్ ఆర్టీసీ కాలనీలో ఉన్న అరుణ్ ఐస్ క్రీమ్ దుకాణానికి తల్లితో కలిసి వచ్చిందో చిన్నారి సదరు మహిళ దుకాణం నిర్వాహకురాలని మాటల్లో పెట్టగా ఆ చిన్నారి మాత్రం అటు ఇటు చూస్తూ దుకాణంలోని క్యాష్ కౌంటర్ వద్దకు వెళ్లింది అక్కడి కౌంటర్లో ఉన్న డబ్బులను తన వెంట తెచ్చుకున్న సంచిలో వేసుకుంది ఏం తెలియలేనట్లు బయటకొచ్చి తల్లితో కలిసి వెళ్లిపోయింది కొద్దిసేపటికి దుకాణ నిర్వాహకురాలు కౌంటర్ తెరిచి చూడగా డబ్బులు కనిపించలేదు దీంతో సీసీ కెమెరాలను పరిశీలించారు అందులో దొంగతనం చేసిన తీరు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు దుకాణం నిర్వాహకురాలు